మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ మీడియాతో మాట్లాడుతున్నారు. ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూద్దాం. ఎందుకంటే ఇంట్లో ఉన్నటువంటి ప్రతి వస్తువు కూడా తడిసి ముద్దైపోయినటువంటి, అయితే అట్లా ఎఫెక్టెడ్ ఉన్నటువంటి వాళ్లకు ఒక 10,000 రూపాయలు, అదేవిధంగా పార్షల్లీ డ్యామేజ్ అయిన వాళ్లకు ఒక 50,000 రూపాయలు, ఫుల్లీ డ్యామేజ్ అయిన వాళ్లకు 1,00,000 రూపాయలు. ఇప్పుడే గౌరవ ముఖ్యమంత్రి గారు 550 కోట్ల రూపాయలు అనౌన్స్ చేసినందుకు హైదరాబాదు ప్రజల పక్షాన, మా ప్రజాప్రతినిధుల పక్షాన ముఖ్యమంత్రి గారికి ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాం. అంటే ఒక మనసున్న మహారాజు ఎట్లుండాలనో ఈరోజు రియాలిటీగా మనం అనేక సందర్భాల్లో చూస్తున్నాం. ఇది కూడా ఆకోవకు సంబంధించింది. ఎందుకంటే పత్రికలలో టీవీలలో చూస్తే వాళ్ళ వేదన ఆవేదన, వాళ్ళు పడుతున్నటువంటి తపన, మా ఇళ్లల్లో ఉన్న సామాను పోయినాయి, రకరకాలుగా వాళ్ళు చెప్తున్నటువంటి, ముఖ్యమంత్రి గారు కూడా అంత రిపోర్ట్స్ తెప్పించుకున్న తర్వాత వీళ్ళని ఏదైనా పర్వాలే మనం ఆదుకోవాలనేటువంటి ఒక గొప్ప సంకల్పంతో ఈరోజు 550 కోట్ల రూపాయలు అనౌన్స్ చేసినారు. వారికి మా పక్షాన మరోసారి అభినందనలు. ఎందుకంటే ప్రజల కన్సర్న్ అనేది ఒక ప్రభుత్వానికి ఉండాలి ఎప్పటికప్పుడు. అంతేగాని ఆలోచన చేస్తాం, చర్చలు చేస్తాం, దినాల తరబడి మాట్లాడుకుంటామంటే ఆ బాధ ఆ టైంలో తీర్చే బాధ తీరంది కాదు. అందుకే ఈరోజు ముఖ్యమంత్రి గారు అనౌన్స్ చేసింది రాష్ట్రంలో ప్రత్యేకించి గ్రేటర్ హైదరాబాద్లో అందరికీ పోయింది కాబట్టి దయచేసి మీరు బాధపడవలసినటువంటి అవసరం లేదు. మిమ్మల్ని ఆదుకోవడానికి దేవుడు లాంటి ముఖ్యమంత్రి మనకున్నాడు. మరి తప్పకుండా అధికారులంతా రేపటి నుంచి మా కార్పొరేటర్ల నుంచి మొదలుకొని, కార్యకర్తల నుంచి మొదలుకొని, మా శాసనసభ్యులు, శాసన మండలి సభ్యులు, మా మేయర్ గారు, డిప్యూటీ మేయర్ గారు, మేమందరం కూడా ప్రజా సమక్షంలోనే ప్రజల పక్షాన ఉండం, మరి నిరంతరంగా ఉంటాం. ఎవరికి ఏ ఆపద ఉన్నా కానీ మేము ధైర్యంగా మీ దగ్గరకు వస్తాం. కాబట్టి దయచేసి ప్రజలు కూడా అన్ని విధాలుగా నష్టపోయిన వాళ్ళంతా ఇవన్నీ మీరు మరి ప్రభుత్వం ఇచ్చేటువంటి ఏ సౌకర్యాన్నైనా స్వీకరించాలని చెప్పి కోరుతా ఉన్నాను. మీకు క్లారిటీ మాత్రం ఉండాలి. ఎఫెక్టెడ్ అంటే, ఎఫెక్టెడ్ అంటే వాళ్ళ ఇంట్లో డ్యామేజ్ ఉన్నటువంటి, అంటే వర్షం నీళ్లు రావడం, సామాను కొట్టుకుపోవడం, లేకపోతే తడిసి మోపైన తర్వాత అవి పనికి రాకపోవడం, అటువంటి వారికి 10,000 రూపాయలు ఇస్తారు. ఇక మిగిలినది అయితే పార్షల్లీ ఫుల్లీ డ్యామేజ్ ఉన్నది 50,00,000 రూపాయలు ఇస్తారు. ఈ గ్రాసరీ కూడా నిరంతర ప్రక్రియ, ఎక్కడెక్కడ అవసరం ఉన్న మేరకు ఆ కార్యక్రమాలు చేసుకుంటూ పోతారు. రెండో, దయచేసి నేను మీడియా మిత్రులు కూడా పెద్దలందరూ మాట్లాడినాక మీరు ఏదైనా క్వశ్చన్స్ ఉంటే మీరు అడగండి. ఇప్పుడు గౌరవ అభినయులు హోంమంత్రి గారు మాట్లాడతారు. ఆనరబుల్ మినిస్టర్ తలసాని అన్న గారు, ఆనరబుల్ మినిస్టర్ మల్లారెడ్డి గారు అన్న, మేయర్ గారు, డిప్యూటీ మేయర్ గారు, మా సిటీ ఎమ్మెల్యేస్ గారు, ఎమ్మెల్సీ గారు, మీడియా మిత్రులకు అందరికీ పేరు పేరుతో నమస్కారం. ఈ 1908 తర్వాత ఎంత వర్షం ఫస్ట్ టైం ఇది ఈ వీక్లో పడింది. చాలా డ్యామేజ్ అయింది. ఇమీడియట్ వర్షం వచ్చింది. వర్షాకాలం అయిపోయిన తర్వాత వర్షం వచ్చింది. తప్పకుండా ఈ టైంలో చాలా నష్టం జరిగింది. మా ఆనరబుల్ సీఎం గారు 550 రూపాయలు శాంక్షన్ చేశారు. చాలా థ్యాంక్స్ చెప్తున్నాను. ఎక్కడ ఇండియాలో ఎక్కడ ఎంత అమౌంట్ ఎవరు శాంక్షన్ చేయలేదు సీఎం గారు, మా ఆనరబుల్ సీఎం గారు ఇమీడియట్ శాంక్షన్ చేశారు. ఈరోజు మొత్తం ఇది 1 వీక్లో మా ఆనరబుల్ మినిస్టర్ కేటీఆర్ గారు, మా మినిస్టర్ పద్మన్న, అందరూ మినిస్టర్స్ మొత్తం తిరిగి తిరిగి వెళ్తున్నారు. ఎవరెవరితో ప్రాబ్లం వస్తే అంటే ఆయనకు సపోర్ట్ చేస్తున్నారు, చాలా హెల్ప్ చేస్తున్నారు. చాలా ఇల్లు నష్టమైంది, వర్షం వచ్చింది, వర్షం కోసం, ఇల్లు కోసం, ఫుడ్ కోసం మా ఆనరబుల్ మినిస్టర్ కేటీఆర్ గారు ప్రొవైడ్ చేస్తున్నారు. తప్పకుండా ఈ టైంలో మ్యాక్సిమం సపోర్ట్ చేసిన ట్రై చేశారు. ఇది చాలామంది అంటే ఏం చేశారు, లో లెవెల్ ఏరియాలో లొకాలిటీ కట్టేసిన, కాలనీస్ కట్టేసిన, వర్షం వచ్చే తర్వాత ఈ ఎంత ఎవరికూ లేదు. వర్షాకాలంలో అంటే చాలా ప్రికాషన్లో పనిచేశారు. వర్షాలో ఇంత వర్షం పడలేదు. వర్షం అయిపోతే తర్వాత లాస్ట్లో అంటే ఈ వర్షం పడింది, చాలా డ్యామేజ్ అయింది. చాలా మున్సిపల్ ద్వారా చాలా ఆఫీసర్స్ మొత్తం, మా మేయర్ గారు ఇక్కడ ఉన్నారు, మా ఆనరబుల్ మినిస్టర్ కేటీఆర్ గారు, చాలా 80 మందికి ఎక్కువ పెద్ద ఐఏఎస్ ఆఫీసర్ పనిచేస్తున్నారు. ప్రికాషన్ కోసం చాలా మున్సిపల్ డిపార్ట్మెంట్ ఎవ్రీవేర్ ఉన్నారు, చాలా బాగా సపోర్ట్ చేస్తున్నారు. ఇప్పుడు మా తలసాని అన్న ఆల్రెడీ చెప్పారు, మా ఆనరబుల్ సింగ్ గారు ఏ ఇల్లు మొత్తం డ్యామేజ్ అయినా
ఆయనకు 1 లక్ష రూపీస్ శాంక్షన్ చేశారు. కొంచెం 50-60% డ్యామేజ్ అయితే ఆయనకు 50,000 రూపీస్ ఇస్తున్నారు. ఈజీ ఇల్లుకి, ఎందుకంటే ఇప్పుడు వర్షం వచ్చే తర్వాత, ఇంట్లో వర్షం వచ్చే తర్వాత చాలా బియ్యం గియ్యం డ్యామేజ్ అయింది, ఆయనకు 10,000 రూపీస్ ఇస్తున్నారు. తప్పకుండా 100% మా ఆనేబుల్ సీఎం గారు చాలా సపోర్ట్ చేసినకి సహాయత ఇచ్చారు, అన్ అమౌంట్ శాంక్షన్ చేశారు, తప్పకుండా సపోర్ట్ చేస్తున్నారు. ప్రజలకు ఒకటి విజ్ఞప్తి చేస్తున్నారు, లో లెవెల్లో ఉన్నారు ఆయన అంటే జర కేర్ఫుల్లీ ఉండాలి. మా చాలా ఫంక్షన్లలో చాలా ఏరియాలో అంటే రీహాబిలిటేట్ చేశారా, కొంచెం టెంపరీ అక్కడ మీ సేఫ్లీ ఉన్నాయి, బెటర్ అవుతుంది. ఎందుకంటే ఇంకో 3-4 డేస్ వర్షాలు వచ్చినకి అవకాశం ఉంది అంటే మాకు ఫోర్కాస్ట్ వస్తుంది. అలాగే అందరూ ప్రజల్లో విజ్ఞప్తి చేస్తున్నారు, ప్రికాషన్ తీసుకోపోవాలి. గవర్నమెంట్ ప్రజా గవర్నమెంట్ ఉంది, ఈ తెలంగాణ తీసుకొచ్చిన సీఎం ఉన్నారు, పవర్ కోసం పార్టీ తయారు చేయలేదు. పవర్లో వచ్చినా అంటే తెలంగాణ తీసుకొచ్చే తర్వాత తెలంగాణ ప్రజలు ఓటిచ్చినంటే టీఆర్ఎస్ పార్టీ గెలిచినా తప్పకుండా ఈ ప్రజా పార్టీ ఉంది. ఈ అపోజిషన్ అంటే ఏం సహాయత ఇవ్వలేదు. ఆయన మిస్టేక్లో ఇది జరుగుతుంది, ఆయన అంతకుముందు ప్రికాషన్ తీసుకోపోతే ఇది జరగలేదు. ఆయన ప్రికాషన్ తీసుకోపోయలేదు. ఇప్పుడు 6 ఇయర్లో మా ఆనేబుల్ సీఎం గారు చాలా వర్క్ చేశారు. ఫ్యూచర్లో అంటే మూసీలో అంటే చాలా బాగా ప్లాన్ చేశారు. ఈ 70 ఇయర్స్లో ఎప్పుడు 65 ఇయర్స్లో అంటే తెలుగుదేశం కాంగ్రెస్ పార్టీ ఉన్నారు, మూసీ కోసం ఏం ప్రికాషన్ తీసుకోపోయారు. మా ఆనేబుల్ సీఎం గారు మూసీ కోసం చాలా బాగా ప్లాన్ చేశారు. తప్పకుండా ఫ్యూచర్లో మూసీ ఇంకో డెవలప్ అవుతుంది. వారు ఇక్కడెక్కడ లో లెవెల్లో ఉన్నారు అన్న ప్రికాషన్ తీసుకుపోతే బెటర్ ఉంది. థ్యాంక్ యూ చెప్తున్నారు మీడియా మిత్రులకు. గౌరవనీయ మల్లారెడ్డి.